Number way, tú sabes de dónde. ¿Ya tú sabes de dónde? Ya. ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు బస్సు యాత్ర నిర్వహించబడుతుంది. దానికి సంబంధించి పర్యటన ప్రోగ్రాం అంతా కూడా ఫిక్స్ అయింది. డీజీపీ గారు కూడా అనుమతి కొరకు పర్యటన వివరాలు రాసి పంపాం, వారు కూడా అంగీకరించారు. అయితే ప్రధానంగా సాయుధ పోరాటం ఆనాడు ఏ పరిస్థితుల్లో నిర్వహించబడింది, ఎందుకు నిర్వహించబడింది అనేది ఇవాళ ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని సిపిఐ భావిస్తూ ఉంది. ఇవాళ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఓ రకంగా చరిత్రను వక్రీకరించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నాయి. అందులో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ వచ్చిన తర్వాత, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విచ్చలవిడిగా మరి మితిమీరి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ భారతదేశం విలీనం కావడం అనేది వల్లభాయ్ పటేల్ మూలంగానే అయింది అనే ఒక గోపిలిస్ ప్రచారం చేస్తూ ఉన్నారు, బోకస్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అబద్ధాల ప్రచారాన్ని చేయడం అనేది దుర్మార్గం అని చెప్పి సిపిఐ భావిస్తున్నది. అసలు ఆనాడు తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ, రాక్షస పరిపాలన, స్వేచ్ఛాక్కు లేనటువంటి పరిపాలన, అలాగే వెట్టి చాకిరి బాగా 3 పూలకాయలుగా వెలుస్తున్న తరుణంలో దున్నేవాడికి భూమి కావాలి, కనీస హక్కులు రావాలని, స్వేచ్ఛ కొరకు, భూమి కొరకు, ముక్తి కొరకు, దాసింకల విముక్తి కొరకు ఆ రోజున సాయుధ పోరాటం పిలిపి ఇవ్వబడింది. ఆ పిలుపు ప్రభంజనమైంది. తెలంగాణ యావత్ ప్రజా సమాజం అందులో పాల్గొన్నది. అందుకనే వేలాది మంది 4,500 మంది అస్తర్పణం, 10 లక్షల ఎకరాల భూములు వంచింది. ఆ చరిత్రను ఇవాళ వక్రీకరించడం అంటే దుర్మార్గం. అందువల్ల ఈ రోజున ఈ తరానికి, యువతరానికి ఆనాటి త్యాగాలను, ఆనాటి పోరాట స్ఫూర్తి, పోరాట పటిమని తెలియజెప్పడానికి స్ఫూర్తి యాత్ర లేదా ఈ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాన్ని జరపడానికి సిపిఐ నిర్ణయించుకున్నది. ప్రధానంగా ముగింపు సభ ప్రారంభమేమో తెలంగాణ మృత వీరుల ట్రస్టు, అలాగే మన మద్దుమోనిత్యుని విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. ముగింపేమో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహిరంగ సభతో ముగించబడుతుంది. ఆ బహిరంగ సభ కూడా ముగింపు ఉత్సవాలు. ఆ ముగింపు ఉత్సవాల బహిరంగ సభకి అనేక మందిని పిలుస్తూ ఉన్నాం. ఆ వామపక్ష భావజాలాలు కలిగిన వాళ్ళు, ఈ వాస్తవాలు చెప్పగలిగిన వాళ్ళు, ప్రధానంగా కళాకారులు, సాయుధ పోరాట యోధులు, ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళకు కూడా అందరినీ ఆహ్వానించాలని డిసైడ్ చేశాం. భారీ ఎత్తునే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముగింపు ఉత్సవాలు సాగుతాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలను కొనియాడారు. అంతేకాదు రావిరాన్ రెడ్డి, బద్దమల్లారెడ్డి, ముక్తుమునిద్దీన్, సాకలైలమ్మ, దొడ్డి కౌరయ్య గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చారు. అసలు ఆనాడు సాయుధ పోరాటమే లేకపోతే, ఆనాటి త్యాగాలు లేకపోతే తెలంగాణ మరి ఆనాడు పాకిస్తాన్లో కలిసేదో, లేకుంటే ఏ రకంగా ఉండదో చెప్పలేమని చెప్పాడు. ఆయనేమో బాగా 70-80 వేల పుస్తకాలు చదివిన చెప్తా ఉంటాడు, కానీ ఏం చరి చదివిండో కానీ ఇప్పటి వరకు తెలంగాణ విలీనం కాకముందు ఉన్నటువంటి పరిస్థితులపైన ఆయన లోతుగా అధ్యయనం చేయాలని సిపిఐ చరిత్రను చదవాల, పుస్తకాలు చదవాలని కోరుతున్నది. అంతేకాకుండా ఆయన తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు
ఈ సెప్టెంబర్ 15 నాడు ఆయన స్వయంగా టీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఎగరేశాడు. మా గవర్నమెంట్ వస్తే విలీన దినాన్ని స్వతంత్ర దినంగా జరుపుకుంటాం, ఉత్సవం చేస్తామన్నాడు, పోరాట యోధులకు సన్మానం చేస్తామన్నాడు, ఎన్నో మాటలు చెప్పాడు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6వ సంవత్సరం, ఇప్పటికీ ఈ విలీనం ఎన్నడైంది ఏమిటి అని, భారతదేశంలో ఎప్పుడైంది విలీనం అనేది ఈనాటి తరానికి తెలిసే పరిస్థితి లేదు. తెలియజెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కి ఉందా లేదని సిపిఐ ప్రశ్నిస్తున్నది. అందుకని మీరు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి ఆనాడు తెలంగాణ పోరాటంలో ఎవరైతే త్యాగాలు చేసినారో వాళ్ళ విగ్రహాలను కూడా మీరు ట్యాంక్ బండిది పెడతా అన్నారు, ట్యాంక్ బండిది పెట్టలేదు. తర్వాత గత త్యాగాలు దొడ్డి కోవరే హాల్ అని, సాగరైల మహాల్ అని ఎన్నెన్నో మాటలు చెప్పారు, విగ్రహాలు పెడతా అన్నారు, అవి కూడా పెట్టలేదు. తక్షణమే పెట్టాలని, తర్వాత మీరు ఏదైతే ఇచ్చినారో మాట ఇచ్చినారో దాని ప్రకారంగా మీరు ఈ విలీన దినాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ కార్యాలయంలో ఎగరేస్తున్నారు జెండా. టీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఎగిరేసి కాదు, ఇప్పుడు ఇక్కడనే టీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రభుత్వం ద్వారానే విలీన ఉత్సవాలు మరి నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆనాటి పోరాట యోధులకు సన్మానం చేసే బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అప్పటి తెలంగాణ, ఇప్పుడు ఉత్సవాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే పక్క ప్రభుత్వాలు ఉత్సవాలు చేస్తున్నప్పుడు అందులో ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు. మరి ఇంకా కర్ణాటకలో ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మరి మీరు ఏమిటి, ఎందుకు చేయరు అని చెప్పి ప్రశ్నిస్తాం. మొన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చేశారు వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేశారు, ఇతర ఏ ప్రభుత్వం అయినా చేసింది, ప్రభుత్వ పరంగా చేసింది, ప్రభుత్వ లాంఛనాలతో చేసినారు. బట్ ఇప్పుడు కూడా మీరు అట్లా చేయాల్సిన అవసరం అని సిపిఐ డిమాండ్ చేస్తున్నది, దానిపైన స్పందించాలని కూడా కోరుతున్నాం. ఇక్కడ నుంచి దీని విగ్రహం దగ్గర శ్రద్ధాంజలి ఘటించి అక్కడ నుంచి సాద్నగర్ ద్వారా నాగర్కర్నూలు, నాగర్కర్ నుంచి డిండి చేరుకుంటుంది. తెల్లవారి మన నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా ఈ పర్యటించి 3వ రోజు ఖమ్మం, భద్రాచలం జిల్లాలు పర్యటిస్తుంది. 4వ రోజు 14వ తారీఖు నాడు మహబూబాబాద్, అలాగే వరంగల్ జిల్లా పాలకుర్తి, బైరాన్పల్లి ఇవన్నీ చూసుకొని ఉస్మానాబాద్ పోతుంది. తెల్లవారి 15వ తారీఖు నాడు ఉస్మానాబాద్లో మాందాపురం అమరవీరులు అరవేరు ప్రభాకర్ రావు అక్కడి నుంచి బయలుదేరి 15 అంతా కరీంనగర్లో తూడు చేసి 16 నాడు ఆదిలాబాద్ పోతుంది. ఆదిలాబాద్ నుంచి వచ్చి 17 నాడు ఇక్కడ ముగింపు ఉత్సవాలు ఉంటాయి. అంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాని అంతటా కూడా పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించబడతాయి, ఎగరవేయబడతాయి. ఇది ప్రధానంగా మా కార్యక్రమం. సెక్రటరియట్ కూడా దాని కొరకే. ఇప్పుడు మళ్ళా గతంలో అసెంబ్లీ కట్టినది ఉండదుగా, ఇప్పుడు కొత్తగా అసెంబ్లీ కట్టినందుకు ఉంటుంది. కొత్తగా సెక్రటరీ కట్టిన ఏం వేసుకుంటాడు, ఫౌండేషన్ వేసుకుంటాడు కేసీఆర్ అని, ప్రారంభం కూడా కేసీఆర్ చేస్తాడు. అయితే ఫౌండేషన్స్, ప్రారంభ స్టోన్స్ అన్నీ కూడా కేసీఆర్ ఉండాలి, అంటే ఇంకో ఉండద్దు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇది కుచిత స్వభావంతో వివరిస్తాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. యాదగిరిగుట్ట దేవాలయంలో శిల్లపై కేసీఆర్ శిల్పము, కారు గుర్త శిల్పం ఉన్నట్టుగా ఒక ఫోటో చూశాం. అందరూ నిజంగా దేవుడి మీద ప్రేమతో కేసీఆర్ గారు మంచి దేవాలయ పునర్నిర్మాణం చేస్తున్నారని భావించారు ఇప్పటి వరకు. అసలు ఆయన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు అర్థమైపోతుంది. ఆ శిల్ల మీద కేసీఆర్ శిల్పాలు చెక్కించుకోవడం కోసం దేవాలయ పునర్నిర్మాణం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది మనకు. ఒక చక్రవర్తిలాగా తన బొమ్మలు, ఎందుకంటే చక్రవర్తులు పెట్టుకునేది ఇలాంటి పనులు చేసేది, ఇప్పుడు ఆయన చక్రవర్తిగానే భావిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలా? అందువల్ల నిజంగా ఆయనకు తెలిసి జరిగిందా? తెలిసి జరిగితే వెంటనే ఆయన వాటిని మార్పించాల. తెలవకుండా జరిగితే దాన్ని జరిపిన వాళ్ళ, అట్లా చెక్కిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది
దేవాలయాల మీద రాజకీయ పార్టీల నాయకుల బొమ్మలు, వాళ్ళ పార్టీల గుర్తులు చెక్కించడం అనేది చాలా దేవుడికి అవమానం, ప్రజలకు అవమానం. అందువల్ల రేపు మా జిల్లా పార్టీ కూడా అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాత దాని మీద తుది ప్రకటన చేయబడుతుంది. ఈ గతంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా బతుకున్నప్పుడు ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నాడు, ఎవరు పెట్టుకోలేదు, ఆయన పెట్టుకున్నాడు విగ్రహాన్ని పెట్టుకుంటే ఆయన ముందనే ఆయన విగ్రహాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఆయన అది మార్పేయకపోతే ఆ గుట్ట మీద కూడా గది జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ దేవుడి మీద ప్రేమ ఉంటే, దేవుడి మీద గౌరవం ఉంటే వెంటనే ఆయన ఆ చక్రాలను మార్పించాల డిమాండ్ చేస్తాను.